ల్యాండ్ మాఫియా గురించి విన్నాము, శాండ్ మాఫియా గురించి విన్నాము, లిక్కర్ మాఫియా గురించి విన్నాము. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఎంటర్ అయింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు కానీ, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు కానీ పూర్తిగా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి సానుభూతి పరుల యొక్క మెడికల్ మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది. ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ చూస్తే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ అనేది ఒకటి ఉందా, ఉంటే ఆ శాఖ పనిచేస్తా ఉందా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలలో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. నాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది, వైద్యశాలను ప్రభుత్వం కంట్రోల్ చేస్తా ఉందా, లేకుంటే మాఫియా లీడర్లు కంట్రోల్ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఒక 4-5 రోజుల క్రితం విజయవాడ నగరంలో, ఈ రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఒక మానసిక వికలాంగురాలైనటువంటి ఒక ఆడబిడ్డ పైన 30 గంటల అత్యాచారం జరిగింది. ఒక మారుమూల అడవిలోనో, లేకుంటే మారుమూల కుగ్రామంలో కాదు, సాక్షాత్తు ఒక ప్రభుత్వ వైద్యశాలలో 30 గంటల అత్యాచారం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మాట్లాడితే నేను ఉన్నాను, నేను విన్నాను. ఎక్కడున్నావు నాయన నువ్వు? నీ యొక్క తాడేపల్లి కొంప పక్కనే కోతవేటు దూరంలో ప్రభుత్వ ఆసుపత్రులు అత్యాచారం జరుగుతూ ఉంటే ఈ యొక్క పరిపాలన ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తున్నారని చెప్పి సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా. మాట్లాడితే ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే 1144000 కొడితే 20 నిమిషాల్లోకంతా వచ్చి మిమ్మల్ని కాపాడేస్తామని చెప్పి దిశ చట్టం తీసుకొచ్చాము, దిశ యాప్ తీసుకొచ్చామని డబ్బా కొట్టారు కదా. మరి రేపు జరిగింది మీ ప్రభుత్వ వైద్యశాలలోనే కదా, మరి వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తా ఉంది, పోలీస్ శాఖ ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మరీ ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుపతి పట్టణంలో రుయా హాస్పిటల్లో మొత్తం మానవత్వం మంట కలిసే విధంగా అంబులెన్స్ మాఫియా చేతులకి ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ రుయా హాస్పిటల్ చిక్కుకొని అంబులెన్స్ యాజమాన్యాన్ని సకాలంలో లోపలికి రానియకుండా ఒక పసిబిడ్డ యొక్క శవాన్ని, మృతదేహాన్ని ద్విచక్ర వాహనంలో తరలించే విధంగా చర్యలు తీసుకున్నారంటే ఈ రాష్ట్రంలో అంబులెన్స్ మాఫియా, మెడికల్ మాఫియా ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ వైద్యశాలలో గతంలో ఎవరైనా నిరుపేద కుటుంబాలు చనిపోతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని సగౌరవంగా అతని యొక్క అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఉచితంగా మహాప్రస్థానం ద్వారా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుపోయి శవాన్ని అందించినటువంటి చరిత్ర ఘనత మా ప్రభుత్వానిది. ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మెడికల్ మాఫియా చేతిలోకి వెళ్ళిపోయి అంబులెన్స్ మాఫియా ప్రభుత్వ వైద్యశాలని, రుయా వైద్యశాలని కంట్రోల్ చేసే స్థాయికి దిగజారిందంటే ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ ఏం చేస్తా ఉన్నారు, ఈ యొక్క మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఏం చేస్తా ఉంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏం మీకు బాధ్యత లేదా? ఒక వ్యక్తి, ఒక చిన్న బిడ్డ చనిపోతే ఆ బిడ్డ శవాన్ని అంబులెన్స్లో తరలించలేకపోయినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే ఇంతకన్నా మీకు సిగ్గు చెట్టు ఇంకేముంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. Please subscribe to AndhrodayamTV. Please subscribe to AndhrodayamTV. Please subscribe to AndhrodayamTV.